విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం జెడ్పీటీసీ దొండ రాంబాబుకి ఆయన మంచితనాన్ని బట్టి కుల మత భేదాలు లేవని గుర్తించి ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రెసిడెంట్ బొడ్డు కళ్యాణరావు అంబేద్కర్ భవన్ చైర్మన్ ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అనేక రకాల సంఘాల దళిత నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత దేశానికి అత్యంత పురస్కారం ఏదంటే భారత రత్న అంటారు. అది నాకు వచ్చిందన్నంత హ్యాపీ ఫీల్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మనసు అందం, మనసు అందం. ఎవరెల్లా ఫస్ట్ గా చూసేదంటే మనం ఇవాళ ఇకపోతే క్షమించాలి. చీఫ్ గెస్ట్ అడ్రస్ మరొక ముఖ్య అతిథి మరి జీవి ప్రభాకర్ గారు టెక్నికల్ ఎడ్యుకేషన్ లో సాంకేతిక విద్యా శాఖలో ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహించి వారి ప్రతిభ ద్వారా వారికి ఉన్నటువంటి ఆ ఉద్యోగాన్ని న్యాయం చేస్తూ ఈ దేశానికి సాంకేతికంగా వివిధ రంగాల్లో బ్రిడ్జీలు అవని కానీ రోడ్స్ అవని కానీ అనేక రంగాల్లో ఎంతో మందిని ఇంజనీర్లని తయారు చేసినటువంటి వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ఒక మహామేధావి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఒక వ్యవసాయ కూలీ కుటుంబమైనటువంటి మన పొలంకి వారు రావడం నిజంగా ఐఏఎస్ లేకపోతే జేసీ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇవన్నీ కాదు. వారి క్యారెక్టర్ నాకు క్లియర్ కనబడుతుంది. చక్కని రెండు మాటలు చెప్పి నన్ను బ్రషింగ్ ఇవ్వడానికి వచ్చిన ప్రభాకర్ రావు గారికి మరి వారు కూడా మా శిరస్సు నుంచి మనస్ఫూర్తిగా మరి చాలా సూర్యను నేను 1987 నుంచి కూడా రాజకీయ పార్టీలో కార్యకర్త ఉన్నాను. మా కుటుంబీకులంతా కూడా ఫస్ట్ నుంచి కూడా రాజకీయ పార్టీలో ఉండేటువంటి నాయకులకి ఫాలోవర్గా ఈ గ్రామంలో తిరిగేటప్పుడు పూర్వం నుంచి కూడా దైవ సాక్షి చెప్తాను. ఇప్పుడే నా చేతిలో ఉన్నది బాబాసాహెబ్ ఫోటో. నాకు ఇచ్చింది బాబాసాహెబ్ తాలూకా షీల్డ్ ఇచ్చారు. బాబాసాహెబ్ తాలూకా ఆశయాలన్నీ కూడా పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి మహోన్నత వ్యక్తుల సమక్షంలో నేను మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా దళిత పక్షపాతం అన్నారు, కరెక్ట్ కాదు. ఆయన దళిత్, నేను దళితుడిని. చిన్న ఉదాహరణ కూడా చెప్తున్నా, నేను ఇక్కడే పంచాయతీ నెంబర్ చిన్న రమణాన్ని నా తమ్ముడాడు మాదిగి. వాళ్ళ తండ్రి గారు చనిపోతే నేను కొమ్మ పట్టుకున్నా. ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న అట్మాస్ఫియర్ కొద్ది కామెంట్లు కూడా చేసిన సందర్భాలు నేను అవేం పట్టించుకోను. శ్రీశ్రీ గారు చెప్పింది దారిని వెళ్ళిపోయేటప్పుడు ప్రతి ఒక్కరు సమానం చెప్పుకుంటూ వెళ్తే నేను గమనించేయాలేమన్నదే నా కాన్సెప్ట్. ఆ రకంగా వెళ్ళిపోతూ ఇవాళకి వచ్చి కూడా నన్ను ఆదరించి అభిమానించి మొదలైన ఒక ఎంట్రీలో కూడా చెప్పాను, అన్నగారు చూసుకుంటారు మీకు ఎవరండి సపోర్ట్ అంటే, నేను కులంలో పుట్టే నా కులాన్ని చెప్పుకోవాలి కాబట్టి ఆ కులంలో ఉన్న నాయకులందరినీ మా కులం ఓట్లు నాలుగు పనిచేసుకుంటే ఓట్లలో కాదు కానీ వ్యక్తిత్వం ఉన్న మనుషులందరూ దళిత సోదరులందరితో నేను నాతో వాళ్ళే ఉన్నారని ఎంట్రీలో కూడా చెప్పాను. ఆ ఎంట్రీకి చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు. ఆ దిశగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు కానీ 87 నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ప్రస్థానం ఇంచుమించు 13+20-34 సంవత్సరాలు ఎంత అవుతుంది. వివిధ హోదాల్లో గెలుపోవటం చూశాను. వచ్చే